పట్టాభిషేక వేళ పట్టాభిషేక వేళ ఇలా ఉన్న చూసుమ జగత్తంతా పట్టాభిషిప్తులై లక్ష దేవులను పట్టాభిషిప్తులై లక్ష గోవులను శత సహస్ర తరంగములను 100,000 కురా తరంగములను శత వశ భంగులను ఆ 100,000 ఎద్దులను వేద సంగి వెండి నిమిషకోటి రెక్కములను ఇవన్నీ కూడా దానమిచ్చినాడట అదిగాక 30 కోట్ల సువర్ణము దానమిచ్చినాడు సహితములైన అనేక ఆభరణములు మహాసార్హములైన పట్టు వస్త్రములు బ్రాహ్మణులకి అందరికీ దానమిచ్చినాడు ఒక దివ్యమైన రత్నమాల సుగ్రీవునికి ఇచ్చినాడు అన్నదునికి ఇచ్చినాడట ఒక యువరాజు కనుక ఒక దివ్యమై రత్న స్థగితమై అనేక ముత్యములతో కూడిన రత్నహారము ఒకటి ఇచ్చి సీతా మహాదేవికి అనేక దివ్యాభరణములు దివ్య వస్త్రములు రామచంద్ర స్వామి ఇచ్చి ఎవరు ఈ వచ్చిన వారిలో ఎవరు త్రికాలవేది ఎవడు మహాబలవంతుడు బుద్ధిమంతుడు ఎవడు అని అత్తివానికి ఇయ్యవలసిందని అందామా అంటే ఇవన్నీ మనకు లేవా అని సందేహపడతారేమో మిగతా వానరులు అని మిక్కిలి నీకు ప్రీతిగా వాడేవడో అతనికి ఇవ్వలసింది అన్నాడట అంటే ఆ దీసుబాయి ఆ హనుమకి ఇచ్చిందట ఇవన్నీ వేసుకోవయ్యా అంతట అంటే ఒక్కొక్క రాయి పట్టుకుని కొరకలోను చూస్తూ ఉన్నాడట చూసావు ఏ వానరులు ఉన్నారట అయ్యా ఏమిటో చూడండి ఆ కోచికి ఇచ్చారు మీరు ఆ రత్నములు త్యాగోరికి పాలిస్తున్నాడు ఏమిటో హనుమా అలా కొరుకుతావు అయ్యా ఏమి లేదండి ఇందులో రామనామములు ఏమన్నా ఉన్నాయో అని చూస్తూ ఉన్నా రత్నములు అయితే ఇవి రత్నములు అయితే అందులో ఎలా ఉంటాయ్యా అయితే రామనామము లేని ఒటిరాడు నాకెందుకండి కొరుక ఎన్ని పర్వతములు పోయినా నేను అంటే వానరుడు అన్నారట అయితే నీ ఒంట్లో కూడా రామనామం చూపిస్తా లేకపోతే నీ ఒళ్ళు కూడా పనికిరాదు చూపి లేకపోతే చీల్ చేయాలి నీ ఒళ్ళు చూపియాలి అలాగే అని ఒక చీల్చాడట ఆ శరీరాన్ని అలా చీల్చే వరకు లోపల ఆ సీతారామ లక్ష్మణ గురువు గోచరించారట శరీరం అంతా రామమయంగా గోచరిస్తూ ఉన్నదట శ్రీరామ 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 అంతాశ ఉంది కళ్ళకిందులైపోయి ఈ దొరుకు చస్తావు అని వాళ్ళక్కడ విరమించుకున్నారట వేసుకోవయ్యా మెడలో అన్నారట చేస్తాం ఎక్కుంటానండి ఆమైందుడు దివిదుడు బనసుడు తుమ్మరంభుడు మొదలైన వారు ఉన్నారు కనుక వారికి వారికి తగినట్టుగా అందరినీ సత్కరించినారు అయితే ఇంత ధనం ఎక్కడ ఉంది వీరికి ఇన్ని లక్షలకు ఇచ్చారా అని అనుకో సందేహం కలగవచ్చు అది ఆ సందేహం కలగవలసిన అవసరం లేదు ఎందువలన అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరు అక్కడే ఉంటుంది వారికి సరిగేమిటి ఆ లక్ష్మీ స్వరూపమే కదా జగత్తంతా వారి స్వరూపమే అలా పట్టుకుంటే బంగారమేనాయ ఇక్కడ ఈ మానవుల్లోనే ఒక్కొక్కరి యొక్క పరిస్థితి ఆలోచిస్తూ ఉంటే వారికి ఎంత ఐశ్వర్యం ఉన్నది ఇక మనం అందరికి లేదు కేవలము సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులైతే వారికి ఇంత ధనం ఉంది ఏది చెప్పేది ఉంది పట్టుకుంటే ఏది పట్టుకుంటే అదే బంగారం అవే రత్నములు తరువు లేదు కనుక వరుసగా వానరులను ఆ వారి రాక్షసులు అందరినీ కూడా గౌరవించారట ఇచ్చి లక్ష్మణ స్వామిని చూసి లక్షణ యవరాజ్యమునందు పట్టాభిషేకం చేస్తారు
అంటున్నాడట. అంటే స్వామి నాకు గురుదేవుల వారి సేవ చేస్తూ కూర్చునేవాడికి నాది యమరాజ్య పట్టాభిషేకం ఎందుకు నేను గ్రహించరండి అన్నాడట. అయితే భరతాదీవు గ్రహించవయ్యాడ ఆయనకి తప్పదుగా నేను కాదట వాళ్ళకి. ఎందువలన అంటే ఆ భరతుడి అట్లాంటి ఉండమంటే అరణ్యం ఆ రాజ్యంలో ఉండమంటే ఉన్నాడు కదా మరి. కనుక ఆ భరతుడికి పట్టాభిషేకం చేశారట, యమరాజ్య బృందం పట్టాభిషేకం చేశారట. జనక సతామనోహరుడు సచ్చన తుండై రాజ్యమేలగా జనములు జానచోర విష సర్ప మహాజన బాధ నిల్లియుని చంద్రకుండ కడుమోదముతో సుఖించిరి. ఆ ఫలశ్రుతి చెబుతూ ఉన్నాడు ఆ రాముని యొక్క రాజ్యం పదకొండు వేల సంవత్సరములు రాజ్య పరిపాలన చేశారట. ఆ కాలములో ప్రజలకు దొంగ బాధ లేదట, ఈతి బాధలు లేవు, మృగ బాధ లేదు, సర్పముల బాధలు లేవు, సమస్తమైనటువంటి బాధలు లేక హాయిగా సుఖించారట. సర్వజనుడు కూడా ఆనందంతో జీవించారు సుమా అని చెబుతున్నాడు. రామరాజ్యమునందు ఆ స్త్రీలకు విధవాత్వము లేదట, విధవులైన స్త్రీలు లేరట. బాల మనం వెనుక బాలాయము సజనులు పరమ మొదమునన్ బాలు తచ్చేద్దాము. పెద్దవారు ఉండగా బాలు పోయి బాధపడేవారు లేరట. అంతా కూడా ఆ వృద్ధులు పోవటమే, వేల సంవత్సరములు జీవించిన వాళ్ళు పోవటమే తప్ప బాలుడు పోగా బాధపడే తల్లిదండ్రులు బంధువులు గాని ఎవరు లేరు సుమా రామరాజ్యమునందు. సమస్తమైన జనమంతా సత్యము చేత ధర్మము చేత కూడా ప్రకాశించారట. రాముని కంచి పరస్పరమును హింస చేయకడు మైత్రి చెప్పి ఆ రాముని చూచి ఒకరికి ఒకరు హింస చేయలేదు రామరాజ్యమునందు. విగత రోగులై ఆ రోగములు లేవు ఎవరికి, దుఃఖమనేది లేదు. పుత్రాభివృద్ధి కలిగి పుత్రులు పౌత్రులు కొడుకులు మనవలు ముని మనుములు కలిగి అనేక వేల సంవత్సరములు ఆయువు కలిగి ఆనంద వ్యాపరులైనారందరూ ఆ వృక్షములన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా పుష్పించి ఫలించి సమృద్ధిగానున్నవి. పర్జన్యుడు కాలవరిషి అయ్యే ఆ మేఘుడు కాలవరిషి అయినాడు. ఎప్పుడు వర్షం కావాలను అంటే పంటలు కదా వర్షిస్తూ ఉన్నాడు. నెలకు మూడు వానలు ఆ వాయుదేవుడు మన మహామనోహరంగా వేసినాడు. ఈ గాలివారుడు పాడు బీడు లేవు ఆ రామరాజ్యమును ఆ నాలుగు అగ్రవర్ణములు నాలుగు గనుక నాలుగు వర్ణముల వారు సత్యరతులై ధర్మిష్ఠులై ఒకరి ఎందు ఒకరికి బద్ధానురాగులై మనోహరంగా చక్కగా అంతా కూడా వృద్ధి చెందినారు సుమా ఆ రామరాజ్యమునందు. గుణయుక్తులైన తమ్ములను ఓడి అఖిల జనములు తనుగుని ఆడుతున్న తేజుండు రాముండు మొదలు కొండ వేల వర్షంపులేలు వెంకతోడంగా ఆ తమ్ములు తన్ను సేవిస్తూ ఉండగా సీతాయుక్తుడై రామచంద్ర స్వామి వారు 11,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసినాడు. ఈ కావ్యమున్నదే రామాయణము విన్నట్లయితే
చెప్పిన ఆయుష్యము అపారమైన ఆయునిచ్చేది అతి ధన్యము మహాపవిత్రమైనది యశస్యము ఆ కీర్తినిచ్చేది ఆ సమస్తమైన శ్రేయస్సులను కలిగించేది ఆర్షము వాల్మీకి మహర్షి చేత రచింపబడినది ఆ సమస్తమైన ఉన్న సభలలో సేవింపదగిన కాముసువాయిది ఉపాధేయము అర్వజనులకు గ్రహించదగినది మునిరాకృతము ఆ మునిరాజైన వాల్మీకి చేత నిర్మాణము చేయబడినది సుజనఖేయము సజ్జనులైందో ఆయసై సజ్జనులైన వారందరూ ధ్యానించదగినది భద్రప్రదం ఆఖ్యానము దీని వెన్న మనుజుండి పొందు వీతాభుడై ఆ ఈ ఆఖ్యానముని రామచరిత్ర ఎవరు వింటారో అటువంటి వారికి పాపములనేది లేవు ఆ రోజు ఆఖరు ఉన్నప్పటికీ చెలువు మీదంగ రామారామాభిషేచనము విన్న వెత్త కాపునకు వెత్తవదవు రామ పటాభిషేకము విన్న వారికి ధనము కోరినట్లయితే ధనము దొరుకును పుత్ర కామున కొటవు పుత్రుడు పుత్రుడు కోరి రామాయణం విన్నట్లయితే పుత్రుడు కూడా కలుగుతురు కరుల గెలిచ రాజ్యము ప్రాప్తించు స్థితి విభుందు రాజ్యమును కావాలని కోరి అరులను చేయించవలనని రాజు విన్నట్లయితే అటువంటివన్నీ అతనికి సంప్రాప్తమగును మరియు నీ రామచరిత్రం విన్న యువతులు రామ లక్షణ భరత శత్రుఘుల చేత కౌసల్యూ సుమిత్రయూ కైకేయో జీవత్పుత్రులై రత్వనియ పుత్రుల చేత జీవత్పుత్రులై ప్రకాశింతురు ఈ రామాయణము స్త్రీలు కనుక విన్నట్లయితే రామ లక్షణ భరత శత్రుఘుల చేత కౌసల్య సుమిత్ర కైక ఎలా జీవపుత్రులై మహానందంతో అనేక వేల సంవత్సరములు జీవించినారు అలా సుఖపెడతారు జగతి మీ రామ విజయము శ్రద్ధారుడై జగక్రోధుడై ఎన్న యమల చెరుతుడగిల దుర్గం ఉదరించి ఎంచిత ఒక పెద్ద కాలము జీవించి పెంపుబడయు ఈ రామాయణమును శ్రద్ధారుడై అసూయ లేక చక్కగా శ్రద్ధతో విన్నట్లయితే అటువంటి వాడు దుర్గములన్నిటినీ తరించి సుఖవంతుడై అనేక సంవత్సరములు జీవించగలడు మరియు రామాయణము విన్న మానవుడు కాంక్షిత వరములందు రాఘవుని వలన రామాయణముని గనక విన్నట్లయితే ఆ రాముని దయచేత సమస్తమైన కోరికలను పొందగలడు గనక పరదేశముల బంధు జనులు సేవమున వత్తు రామములకు ఎవరైనా బంధువులు పరదేశమునందు చిక్కుకుని పోయినట్లయితే ఈ రామాయణముని గనక చదివించినట్లయితే వారు త్వరగా వస్తారు మరియు నీ రామాయణ శ్రవణ మాత్రం మన దేవతలు నోపితులు దేవతలు సంతృప్తులగుతురు రామాయణము విన్న కారణం చేత దేవతలు నోపితులు దేవతలు సమస్తమైన వారంతా సంతోషిస్తారు మహాకాళ్యం ముందునట్టి గృహమునకు విధ్రములన్నీ ఊసించు ఎవరి గృహములో ఈ రామాయణం ఉండును చదవకపోయినప్పటికీ గృహమునందు ఉన్నప్పటికీ అతని యొక్క పాపములన్నీ విగ్రహములన్నీ నశించును రజస్వంతులైన స్త్రీలు గనక విన్నట్లయితే ఆ రాముని వంటి సద్పుత్రులు కలుగుతారు ఎవ్వడి మునికోక్తమై సనాతనమైన రామాయణము ప్రతిరోజు గృహమునందు అర్చించుతుండును అట్టివాడు సమస్త పాపముల నుండి విముక్తుడి సమస్త శ్రేయస్సులను పొంది కృతార్థుడవును ంతుడై ప్రకాశించును ఎవడు శ్రద్ధతో ఈ రామాయణమును వింటాడు అట్టివాడు అఖండ ఐశ్వర్యయుక్తుడై లాభమును పొందగలడు మరియు నీ రామాయణ శ్రవణ పఠనమున నారాయణును దేవాది దేవుడు ఈ రామాయణం వినుడు చేత ఆది నారాయణుడు
లోకేశ్వరుడైనటువంటి ఆ రామచంద్రస్వామి సంతోషించును. ఆ కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి సమస్తమైనవి ఆ రాముని అనుగ్రహము చేత సంప్రాప్తమగును. ఆ మరిన్ని ఆయువునిచ్చేది ఆరోగ్యమునిచ్చేది తేజస్సును బలమును ఇచ్చేది అడ్డు కనుక ఈ అధ్యానమున్న రామ చరిత్ర వృత్తి కాములైన వారు అందరూ వెనతగి ఉన్నది. ఈ రామాయణము ఎవరైతే రాస్తారో అటువంటి వారు ఈ భూలోకమునందు బ్రతికినందుకు కాలము బ్రతికి తరువాత స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. తక్కిన సభాసదులు పరమానంద భరితంత కరుణులై సాధు ఆక్యుమ్ముల కుమారుల ప్రశంసించి సభాసదులారా, ఈ రామాయణం ఉన్నది ఇంతవరకు మీకు చెప్పినాము. రాముని అనుగ్రహం చేత సమస్తమైనటువంటి శోభములకి మీకు కలుగుగాకాయని ఆ కుశలవును ఆశీర్వదించి యుద్ధకాండమును సంపూర్ణము చేసినారు. నిమిత్త సకల దోష బాల గోపాల వేష విపుల సుగుణ హృద్యా వేద వేదంత విద్యా సుమహిత గుణ జాలా భూత సంస్కృత శీల సంవిత రవితేజ చంద్రవంశాధిరాజ. ఇది శ్రీరామాచంద్ర జగనాథవింద రసస్వాదన సుందిలింబిందిరాయమాణ మానసుకుల పంచగోత్ర పద్మనాభూపుత్ర విద్యాసంద వేంకటక విన్న ప్రీతమైన శ్రీమత్ రామాయణం మహాకావ్యమునందు యుద్ధకాండము సంపూర్ణము. ఈ కార్య ప్రతిపాదితున్నైన సీతేశుండు రామ ప్రభుణ్ణి కళ్యాణకు తీసుకున్నైన శ్రీకృష్ణుడు సంప్రీతితో సాకల్యం ఒక నిష్ట సిద్ధికరులై చెంచుపాకున్నత లోకస్తుత్య కుమారయాచ ధరణిండు ఎల్లప్పుడూ శ్రీరాధాకృష్ణార్పణవస్తు శ్రీ సీతాక్షర భట్ట శత్రు హనుమంతరేత శ్రీరామచంద్రార్పణవస్తు జాయ శ్రీమంత. పట్టాభిషేక మహోత్సవ సమయమందు స్వామివారికి మధుపర్కములు అమ్మవారికి వస్త్రములు.